న్యాయ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ దాని పైన ప్రతిస్పందనలు వీటి గురించి నేను ఎప్పటికప్పుడు చెప్తున్నాను. ఇండియా టుడే వార్తా కథనంలో ఇతరులు ఇవ్వని ఒక కొత్త కోణం ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు బాబ్డే జగన్ లేఖ మీద ఏం చర్య తీసుకోవాలన్నది తేల్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ముందు ఇలాంటి ఉదాహరణ ఏది లేదు అని. లేఖ రాయడం అన్ప్రెసిడెంటెడ్, ఇదివరకు ఎప్పుడు లేదని మనం చెప్పుకుంటున్నాం. కానీ లేఖ ప్రెసిడెంటెడ్ అయినప్పుడు లేఖ మీద చర్య కూడా ఎలా ఉండాలన్నది తెలుసుకోవడం, ఆలోచించటం కష్టం కదా. అది ఆ కథనంలో వ్యాఖ్య. అదే సమయంలో పదవీ విరమణ చేయవలసిన బాబ్డేకు లేఖ రాయడం ద్వారా ఆయన మీద జగన్ భారం పెట్టారు. ఆయన మీద భారం పెట్టడం అన్నది తర్వాతి స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ రమణకు ఉపశమనం లాంటిది అని కూడా ఇండియా టుడే రాస్తూ ఉంది. ఎందుకంటే ఆ శిరోభారం ఏదో, ఆ వివాదం ఏదో, ఆ సమస్య ఏదో బాబ్డే హయాంలోనే ముగిసిపోతుంది. తనకొచ్చిన లేఖను బాబ్డే మళ్ళీ తదుపరి న్యాయమూర్తికి పంపించలేరు, ఎందుకంటే అది ఆయన అడ్రస్ చేయబడింది కాబట్టి. రెండవది, ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసే లోపల తన ముందున్న కీలక అంశాలను పరిష్కరించి వెళ్ళడం అన్నది పరిపాటి. కాబట్టి ఏదో ఒక విధంగా ఆయన హయాంలోనే దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఆయనే పరిష్కరిస్తే అప్పుడు రమణకు, జస్టిస్ రమణకు అది ఆ భారం బాధ్యత ఉండవు. పైగా అది తన మీదే రాసింది కాబట్టి తద్వారా వచ్చేటటువంటి సందిగ్ధత పరిస్థితి కూడా తప్పుతుంది. మూడవది, ఆ పరిష్కారం ఎలా ఉన్నా సరే ఒకవేళ ఆయన స్థానంలో వేరే వాళ్ళు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారనుకుంటే కూడా సాధారణమైన పరిస్థితుల్లో ఆయన న్యాయమూర్తిగా ఉంటారు కదా. కాబట్టి ఆ విధంగా కూడా ఈ సమస్య ఒక పరిష్కారం అవుతుంది. అందుకనే ఆ పత్రిక రాసింది ఒకటే, బర్డన్ ఆన్ ఎస్ఏ బాబ్డే ఈజ్ ఆల్సో ఏ రికోర్స్ టు జస్టిస్ ఎన్వి రమణ అని రాస్తూ ఉంది ఆ పత్రిక. కాబట్టి ఇక్కడ లేఖను ముందుగానే రాయడం ద్వారా ముఖ్యమంత్రి తెలియకుండానే ఈ సమస్య పరిష్కారాన్ని కొంచెం ఇతరుల మీద పెట్టేశారు, తర్వాత ఆయన మీద లేకుండా అన్నది ఆ కథనంలో ఒక కోణం, ఒక కొత్త కోణం. అయితే ఈ లేఖలన్నీ విమర్శించిన వాళ్ళు సరే ఎలాగో ఆరోపణలకు విలువ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఆయన మీదే, జగన్ మీదే ఆరోపణలని వాళ్ళు అన్నారు. కానీ సమర్థిస్తూ దీని మీద చర్య తీసుకోవాలని కోరిన వాళ్ళు కూడా హైకోర్టును ప్రభావితం చేయటం అన్నది తీవ్రమైన అంశం అన్నది వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. ఎఫ్ఐఆర్లో కుమార్తెల పేర్లు ఉండటం అన్నది ఆ స్థాయిలో తీవ్రమైందని వాళ్ళు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒకటి, ఆయన పేరు ప్రస్తావించలేదు. రెండవది, అవి ఎలాగో ఎఫ్ఐఆర్లో విచారణలో ఉన్నాయి కాబట్టి అది నిజాలు ఏంటనేది దర్యాప్తులో కానీ తేలదు. కానీ హైకోర్టును ప్రభావితం చేయటం అనే ఆరోపణ న్యాయ వ్యవస్థ ప్రతిపత్తి రీత్యా, రాజ్యాంగ రీత్యా చాలా తీవ్రమైంది. కానీ దాన్ని నిరూపించడానికి స్పష్టమైన ఆధారాలు చూపించడం చాలా కష్టమే అన్న మాట కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకనే దాన్ని న్యాయమూర్తుల ఇన్హౌస్ కమిటీ ద్వారా, అంతర్గత దర్యాప్తు ద్వారా తేల్చాలి. తేల్చి వచ్చిన ఆరోపణలకు ఒక సమాధానం, ఒక ముగింపు ఇస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ పారదర్శకత, స్వతంత్రత కాపాడబడతాయి అన్నది వాళ్ళ ఎక్కువ మంది చేస్తున్నటువంటి సూచన. అందువల్లనే అంటే ఈ లేఖ ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే మాట కూడా రావడం ఆసక్తికరం.